హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను ఉప్పుడు బియ్యం తోటి మురుకులు చేస్తున్నానండి. ఉప్పుడు బియ్యాన్ని తీసుకుని ఇడ్లీ బియ్యాన్ని ఒక 3 అవర్స్ నానబెట్టి గ్రైండర్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత దానికి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసుకి హాఫ్ గ్లాస్ అనమాట, హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. దాంట్లో పావు గ్లాస్ వచ్చి ఇది ఏంటంటే మినప్పప్పు తీసుకున్నాను. తర్వాత పావు గ్లాస్ ఏమో సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఈసారి ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను నేను సగ్గు బియ్యాన్ని. చాలా బాగుందండి టేస్ట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత సగ్గు బియ్యము మినప్పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారకుండా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టిన పిండిని ఈ తడి పిండిలో మనం రుబ్బి పెట్టుకుంటాం కదా, దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత తగినంత ఉప్పు, కారము, వాము, తర్వాత నువ్వులు, తర్వాత ఇది ఇంగువ. ఇంగువ మస్ట్ అండి, ఇంగువ వేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఉప్పు వేసేసి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, ఇది సరిపోతుంది. మనం రుబ్బుతాం కదండి, రుబ్బడానికి మనం వాటర్ వాడతాం కదా, సో ఆ తడే సరిపోతుంది అనమాట. ఇది మిక్స్ చేసామంటే కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఈ వేడి నూనె తీసి 2 స్పూన్లు దీంట్లో యాడ్ చేస్తానండి. ఇది చూడండి, ఇలాగ ప్లేట్లకి ఆయిల్ రాసేసి ముందుగానే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ వేసేసాను నేను ఆయిల్లో, ఆల్రెడీ కొంచెం ఫ్రై కూడా అయిపోయినాయండి. చాలా అసలు ఎంత బాగుంటాయో అసలు క్రిస్పీగా ఉంటాయండి చాలా. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, ఇది తీసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ప్లేట్ని ఇలా తిప్పేసి వేసుకోవడమేనండి, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద అయినా వేసి వేయచ్చు. అది కొంచెం కాలేంత వరకు కదలీయకూడదు, కదిలించామంటే విడిపోతుంది అన్నమాట. మీడియం టు సిమ్ ఫ్లేమ్ మార్చుకుంటూ ఇలాగ ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్కి తిప్పుకోవాలండి. వేసిన వెంటనే మాత్రం గంటి పెట్టి ఇది చేయకూడదు. మరీ గట్టిగా తినలేని వాళ్ళకి ఇది ఎంత బాగుంటుందండి. మనం రారైస్తోటి అంటే మామూలు బియ్యం పిండితోటి చేసుకున్నామనుకోండి అది కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇది మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. పళ్ళు తినలేని వాళ్ళు కూడా చక్కగా ఇలాంటివి చేసుకొని తినొచ్చండి. ఊరికే మనం బయట కొని ఏం ఆయిల్ వాడుతున్నారో తెలియదండి. ఇలా చేసి పెట్టామనుకోండి వారం రోజుల వరకు స్నాక్స్ బయట కొనకుండా సరిపోతుందండి, కొంచెం కష్టపడాలి అంతే. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందనుకుంటే, కంటెంట్ ఉందనుకుంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉప్పుడు బియ్యంతో మురుకులు అనమాట. సో చూడండి ఎంతో మనం ప్రెస్ చేయడానికి కూడా చాలా ఈజీ అండి, మనకేం కష్టపడకుండా చేసేసుకోవచ్చు అండి. ఊరికే గ్రైండర్లో వేయడం అంతే, మిగతాదంతా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.